ప్రస్తుతం నువ్వు చేయగలిగినవి రెండే రెండు. ఒకటి, పెళ్ళి ఆగిపోయి అలా చేయాలి, లేదా పెళ్ళికి ముందే ఆస్తి పంపకాలు జరగాలి. పెళ్ళి ఆగదు, ఆస్తి పంచమంటే నాన్నగారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోవడం నాకు తెలుసు. నువ్వే ఆ కండిషన్ పెట్టు. పెళ్ళి జరగాలి అంటే ఆస్తి పంచాలని మీ నాన్నతో చెప్పు. ఒప్పుకోరంటున్నాను కదా. అలా అయితే పెళ్లి చెడగొట్టు. అదేలా, అంత నిర్ణయం అయిపోతాను. నిర్ణయించిన ఎన్ని నిశ్చితార్థాలు నిలిచిపోలేదు శ్రీనివాస్. అసలైన వాళ్ళందరూ అంగీకరించాక ఆ అవకాశం ఎక్కడిది? అసలైన వాళ్ళ? ఎవరా అసలైన వాళ్ళు? మా నాన్న, మా తమ్ముడు. మీ వైపే ఆలోచించావు గాని ఆ అమ్మాయి వైపు ఆలోచించావా? అటే ఉంది గనక ఆలోచించడానికి. భలేవాడి శ్రీనివాస్. ఆ అమ్మాయి ఒప్పుకున్నది అంటే ఆ అమ్మాయి నాన్న ఒప్పుకోకపోవడం అన్న మాటే లేదు. కానీ ఆ అమ్మాయికో అన్నున్నాడుగా. అన్నయ్య అంటే పండు. అతనే, అతనే మనకు సరైన అస్త్రం. అతనికి ఇష్టం లేదంటారా? ఇష్టం లేకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పరోక్షంగా అతన్ని రెచ్చగొట్టు. రెచ్చిపోవటం అతనికి అలవాటేగా. ఆ తర్వాత జరగవలసిన కురుక్షేత్రం అదే జరుగుతుంది. యువర్ రైట్ మావయ్య, ఇప్పుడే వాడిని రెచ్చగొడతాను. ఓ నువ్వా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తానో తెలీదా. చూడు హరీష్, నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కున్నావా, అప్పుడు తెలిసింది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఇవ్వనని చెప్పానుగా. ఎందుకు ఖర్చు అయిపోయిందని చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు ఖర్చు పెట్టుకుంటే నేను భరించాలా? ఎస్, తప్పదు తప్పదు హరీష్. లేకపోతే వెరీ సింపుల్, ఒక్క ఫోన్ చేసి ఇక్కడ డ్రగ్ డెడ్ గారు ఉన్నాడు అని చెప్తే చాలు, కటకటా లెక్క పెట్టవలసి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ స్టాప్ దట్. ఇంకొకసారి నేను డ్రగ్ అడిక్ట్ అంటే మాత్రం మర్యాద తక్కదు. మర్యాద కుర్రకుంటువి, నువ్వు నన్నేం చేస్తావరా? ప్లీజ్ నా డబ్బు నాకు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను. ఏమన్నా చెప్తుంటే అర్థం కావట్లేదా? ప్లీజ్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా డబ్బు నాకు ఇచ్చేయండి. చూడు, డ్రగ్స్ తీసుకొచ్చావా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్. నా డబ్బు నా డబ్బు నా డబ్బు పదే పదే అరిగిపోయిన పేపర్ కదా, ఏంటది? ఇప్పటికీ నేను చేసిన పాపం వల్ల మా అమ్మ చచ్చిపోయిందిరా. అక్కడి నుంచి నా మొహం ఎలా చూపించుకోవాలని నలుగురికి తెలియక ఇక్కడి నుంచి దూరంగా పారిపోను అనుకున్నాను. అక్కడికి వెళ్ళడానికి డబ్బుల కోసం, ప్రయాణ ఖర్చుల కోసం అన్నయ్యని ప్రాణం చంపుకొని అడిగిన డబ్బులు రా ఇవి. ఒకసారి తప్పు చేసిన నన్ను ఈ జనం వాళ్ళు నమ్మరు. నువ్వు కొట్టేశావని చెప్పినా నేను ఖర్చు పెట్టేశాడని కుట్టారు, కానీ నువ్వు నన్ను మోసం చేశావని చెప్తే వాళ్ళు నమ్మరు. ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చి అర్థం చేసుకో. ఇప్పటి వరకు పోన్లే పాపం, రూపాయో అర్ధ రూపాయో ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చే. ఏంటి ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేయి. నేను ముందే అనుకున్నాను ఈ డ్రగ్ ఇట్టుగాడు వీడితో పెద్ద న్యూసెన్స్ అని. ఒక్కసారి ఒక్కసారి ఆ మాట ఉంటే ఒక్కసారి కాదు వంద సార్లు అంటారు. ప్రగడిచ్ 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 ప్రగడిచ్. నేను చేపడుకుంటే నా అప్పని నచ్చ చూపించు. ఎందుకు ఎందుకు నా చేత మళ్ళీ మళ్ళీ తప్పులు చేయిస్తారు? వద్దు, మీతో గొడవ పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. నా డబ్బు నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నా డబ్బులు నాకు ఇచ్చి ఏమండి?
ఏమండి లేవండి ప్లీజ్ చూడండి ఎవరు వచ్చారు చూడండి లేవండి ఒకసారి కలుగుతా నేను హెచ్ చేయలేదు నేను హెచ్ చేయలేదు ప్లీజ్ ఒకసారి లేవండి చచ్చిపోద్దు ఏమండి మిమ్మల్ని చేయను కను నేను నేను హెచ్ చేయండి మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అదే వద్దంటున్నాను. అఫ్షల్ నెల జీతం కోసం మా ఫ్యాక్టరీలో పనిచేసే నువ్వు నాతో మర్యాద లేకుండా మాట్లాడతావా? నేనేం అమర్యాదగా మాట్లాడలేదు, విచారట అన్నాను. ఆ అనుమానం ఎందుకు వచ్చింది అన్నాను. దాంట్లో తప్పేం లేదు. నువ్వు అని పద్ధతిలో మాట్లాడుతూ తప్పే లేదంటా ఏంటి? నీ సాటి వర్కర్లందరూ నన్ను ఎలా పిలుస్తారు? సార్ సార్ అంటూ ప్లీజింగ్గా పిలుస్తారు. నీకెందుకు ఎంత పొగరు? నాకేం పొగర్లేదు. మిమ్మల్ని సార్ సార్ అని బానిసార్లు రావడం నా వల్ల కాదు. నాకు అవసరం లేదు. ఇక్కడ అవసరం నా ఒక్కడికి కాదు, మా ఇద్దరికి, ఓనర్ది వర్క్. అందుకే మీకు మస్కా కొట్టాల్సిన అవసరం నాకు లేదు. అదే ఎందుకు అని ఏం చూసుకొని నీకు ఆ తల బిరుసు అని అడుగుతున్నా. అది నా వ్యక్తిత్వం కాదు. కాదు, అది వ్యక్తిత్వం కాదు. ఎందుకు అని ఏం చూసుకొని నీకు ఆ తల బిరుసు అని అడుగుతున్నా. అది నా వ్యక్తిత్వం కాదు. కాదు, అది వ్యక్తిత్వం కాదు. వ్యక్తిగత అహం, ఉన్న పడంగా కోటీశ్వరు ఇంట్లో పాగా వేయబోతున్నాం అనే పొగ. ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. నువ్వు కావాలని మీ చెల్లెల్ని రెచ్చగొట్టి మా తమ్ముడిని బొల్లో వేసుకునేలా చేశావు. ఇది నువ్వు పట్టకుండా కదా చెప్పు. మిస్టర్ శ్రీనివాస్, ఇది ఆఫీస్ కాబట్టి పెట్టుకున్నావు, లేదంటే ఏం ఏం చేస్తావా నువ్వు? కొడతావా? కొట్టచ్చు. మిస్టర్, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఏమిటో నీ బోడి సహనం సవం లేదు. ప్రేమ పేరుతో నీ చెల్లెలతో వ్యభిచారం చేయించడానికి కూడా సిద్ధపడ్డా. ఏం కూర్చోవా నువ్వు? కూర్చో, నన్ను నోటికి వచ్చిన నాకు వస్తాను. చూడు, నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో నేను జైలు పలకేయగలుగుతా సార్. ఏం చేస్తారా? ఊర్గుడి దగ్గర ఇచ్చిపోతున్నావు. ఏం కొడతావా? కొడతావు. ఇక్కడ కాదు, బయటికి రారా, చూసుకుందాం. బా బయటికి. సార్ చాలా లేట్ ఏంటి సార్? మీరు వెళ్ళండి. నా గురించి కాదు సార్, మీరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. రేపు చాలా మీటింగ్స్ ఉన్నాయి, స్ట్రెయిన్ అవుతారేమోనని. మరేం పర్వాలేదు. గుడ్ ఈవినింగ్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు. హలో, మాధవ హియర్. హీస్ మై సన్. ఏమైందండి? వాట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా.
ఏంటి గోపాలం? పెద్దయ్య గారిని ఎవరో దారి కాచి కొట్టారట. అవును శివ, తలకు బాగా దెబ్బలు తగిలాయట. జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. అది మనం కూడా వెళ్దాం. రా శివ. మాధవరావు గారు, నీపై దాడి చేసిన వాళ్ళు ఎవరో చెప్పగలరా? తెలియదండి. మీరు వాళ్ళని చూడలేదా? లేదు, చీకటి కదా, ఎవరు కనిపించలేదు. పైగా వాళ్ళు ముసుగులు కప్పుకొని ఉన్నారు. నీతో ఏమైనా మాటలు, ఐ మీన్ డబ్బులు అడగడం అలాంటివి ఏమైనా? ఏమి లేదు. మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. ఎందుకు ఇలా జరిగిందో ఊహించగలరా? ఎవరో అనుకుని నా మీద దాడి చేశారనుకుంటా. మస్ట్ బి ఏ కేస్ ఆఫ్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ. ఈ ఎఫ్ఐఆర్ మీద సంతకం చెయ్యండి. ఇక మేము వెళ్ళొస్తామండి. అలాగే. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే స్టేషన్కి ఫోన్ చేయించండి. ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. నాన్నగారు, మీరు ఆ నిజాన్ని ఎందుకు దాచారు? అదే, మిమ్మల్ని గాయపరిచింది ఆ పాండే అని. అలా అని ఎవరన్నారు? నేను అంటున్నాను. ఎలా అనుకున్నావు? పొద్దున వాడు నాతో గొడవ పడ్డాడు. పైగా నీ ఎంత చూస్తానని నా మీద చెయ్యి కొట్టుకున్నాడా తెలుసా? ఎందుకు? ఎందుకంటే అది వాడి పొగ. నువ్వేమీ అనకుండానే నీ పైకి వచ్చాడా? వర్కర్ని వర్కర్లాగా ఉండమన్నాను. ఇంకా? ఇంకా అంటే ఇంకేం లేదు. నువ్వేమీ అనకుండానే అతనికి అంత కోపం వచ్చిందా? కోపం కాదు నాన్న గారు, కుట్ర. మన శ్రీధర్తో ఆ కావేరి పెళ్లి జరగాలని, జరిగితే అద్దె ఉండదని, ఉండకూడదని వాడు నా మీద చెయ్యి. కోపం కాదు నాన్న గారు, కుట్ర. మన శ్రీధర్తో ఆ కావేరి పెళ్లి జరగాలని, జరిగితే అద్దె ఉండదని, ఉండకూడదని వాడు నా మీద చేయబోయిన ప్రయత్నం ఇది. ఎంత బాగా అనలైజ్ చేసావు శ్రీనివాస్. నేను ఇలా మంచం మీద పడున్నప్పుడు కూడా నీకు ఆ జాస్ తప్ప మరో జాస లేదంటే ఏం చేస్తా? దట్ ఈస్ వర్ ఫేట్. ఒక్క నిమిషం బయటకు వెళ్తాను. శివాతో నేను ఒక విషయం మాట్లాడతాను. నువ్వు ఉండు శివ, నీకు కూడా ఆ విషయం తెలియదు. శివ సార్, ఒకసారి నువ్వే సహాయం చేసావు, ఈసారి నేను అడుగుతున్నాను. హరీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు సార్? ట్రావెల్ ఏజెంట్ని చంపేశారట. 3-2-1 పోలీస్ స్టేషన్లో పెట్టారు. శివ, నువ్వు వెళ్ళి ఇప్పుడు వెళ్తాను సార్, విషయం కనుక్కొస్తాను. హరీష్ బాబు, ఏమిటి ఇదంతా? హరీష్, ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? నువ్వు ఇలా మౌనంగా ఉంటే మేమేం చేయలేము. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్తే కనీసం నువ్వు బయటకు వచ్చి ఏర్పాటు చేయగలవు. చెప్పు హరీష్, ఏం జరిగింది చెప్పు. చెప్పండి బాబు, నాన్నగారే మమ్మల్ని పంపించారు. జరిగింది జరిగినట్టు చెప్తే లాయర్తో మాట్లాడి బెయిల్ కోసం ట్రై చేస్తాం. మాట్లాడమే హరీష్, మా టెన్షన్ అర్థం చేసుకోమే.
మీరు ఊరుకుని చిన్న బాబు, నేను మాట్లాడతాను. హరీష్ బాబు, మీరు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉండదు. ఈ ఆవేశంలోనూ పొరపాటును జరిగి ఉండొచ్చు. దయచేసి నిజం చెప్పండి. కారణం తెలిస్తే కేసును ఎలా డీల్ చేయాలో ఆలోచించవచ్చు. ప్లీజ్ నిజం చెప్పండి. చెప్పడానికి ఏం లేదు. నో, ఏదో జరిగింది. ఎక్కడో మోసం జరిగింది. నిజం చెప్పు హరీష్. వాడు చచ్చిపోయాడు. నేను వాడు చంపేశాను. హరీష్, ఏంటి బాబు మీరు మాట్లాడేది? మీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ప్లీజ్ కో ఆగు.